मंचिर्य वरद मुंपन एनटीआर नगर कॉलनी वासुलकुम जीएसआर फाउंडेशन आध्वर्यंलो डाक्टर राजा रमेश मित्र बृंदंतो कलिसि अंबेडकर योजना संघं जेसीए मंचिर्याल सभ्युलु आहारान्नि अंदजेशारु। स्थानिक रामकृष्णपूर् गणेश टेंपुल्लो वंट चेसि सुमारु 500 मंदिकि वेजिटेबल बिर्यानी कर्री पेरुगु वाटर पंपिणी चेशारु। अलागे चिन्न पिल्ललकु बिस्केट प्याकेट्स अंदिंचारु। अदानी एदो कोई तृप्ति इकड़ चाल बाधाक सिचुवेशन एवरंटो वालिंटो उड़े परस्थित लेंत कहीं वीर की अदान चाहमनी अन्न पड़दा आकल तीरदा अभी मतमी परस्थित सरपोदन इंटर चूस्त अर्थम दयचे गवर्नमेंट वालू ఖచ్చితంగా స్పందించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళందరికీ మళ్ళీ ఇల్లు కట్టుకునేటట్టు ఖచ్చితంగా వారి వంతు సహాయం చేస్తే తప్ప వీళ్ళు తిరిగి మళ్ళీ కూడా నార్మల్ జీవితాలకు రాలేరు। ఒక్కొక్కరికి ఒక్కరు చాలా మంది కూడా భర్త లేక పిల్లలు లేక ఒక ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఉంటూ చిన్న చిన్న ఇళ్ళులైనా కూడా మొత్తం కూలిపోయి ఆల్మోస్ట్ ఇంట్లో సామాన్ కూడా వదనీయంతో కొట్టుకుపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము। చాలా అంటే చాలా బాధాకరమైన సిచువేషన్ లో ఉన్నారు వీళ్ళు। దయచేసి స్వచ్ఛంద సంస్థలు అలాగే గవర్నమెంట్ ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చేసినా కూడా మేము కొంతమార్కే చేయగలుగుతాము, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని చేయగలిగితే ఖచ్చితంగా వీరికి న్యాయం చేయగలుగుతారు। ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క కుటుంబమని కాదు, ఇక్కడ చూస్తుంటే ఎన్టీఆర్ నాలుగు కొన్ని వేల కుటుంబాలు నీట మునిగి ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఇంట్లో సామాన్లు లేని పరిస్థితి। ఖచ్చితంగా దీన్ని తక్షణమే ఒక యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని వీరందరికీ పునరావాసంగా మళ్ళీ ఇల్లు ఎలా కట్టుకుంటారో ఏం చేస్తారో తెలియకుండా ఖచ్చితంగా వారికి ఎంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది అని అసెస్ చేసుకొని వీరికి తగిన అమౌంట్ ఇచ్చి దగ్గర ఉండి ప్రతి ఒక్కరు కౌన్సిలర్ గానియండి, ఎమ్మెల్యే గారు గానియండి, ఇంకెవరైనా ఇతర రాజకీయ ప్రతినిధులు గాని గవర్నమెంట్ అధికారులు గాని వచ్చి స్పందించి వీరికి మళ్ళీ కూడా నార్మల్ లైఫ్ కి వచ్చేటట్టు వచ్చేంత వరకు కూడా వీరితో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మేము మా తరపున వీళ్ళందరూ బాగైనంత వరకు కూడా అన్నదానం చేస్తామని చెప్పేసి ఇంకా కూడా కొన్ని బట్టలు కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాము। మా వంతు అయ్యేంత వరకు మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా టీమ్స్ అందరం కలిసి మా వంతుగా సహాయం చేస్తాము। మేము ఎంత చేసినా కూడా మరొక్కసారి గవర్నమెంట్ కి అపీల్ చేస్తున్నాం, దయచేసి మీరు ఖచ్చితంగా వీళ్ళందర్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయవలసిందిగా మందర్ తరపున కోరుకుంటా ఉన్నాం। నమస్కారం।